కాషాయ దండు భారీ లక్ష్యమే పెట్టుకుందట. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు చూసి ఆ ఓట్లను స్థిరీకృతం చేసుకునే దిశగా ఎత్తుగడలు వేస్తున్నారట. ఎంపీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో అంతమందిని పార్టీ కార్యకర్తలుగా చేసుకోవాలనే వినూత్నమైన లక్ష్యం నిర్దేశించుకున్నారట కమలనాథులు. మరోవైపు అంత పెద్ద లక్ష్యాన్ని అందుకోగలమా అనే అనుమానాలు కూడా పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయట. మరి టీ బీజేపీ నేతలు అంత భారీ లక్ష్యాన్ని ఎందుకు పెట్టుకున్నట్టు, దాని వెనుక ఉద్దేశాలేంటి, అందులో ఎంతవరకు సక్సెస్ అవుతామని వాళ్ళంతా భావిస్తున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యం అందుకోకపోయినా 8 సీట్లు రావటం బీజేపీలో ఊపునిచ్చింది. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో సైతం వారు అనుకున్న సీట్లు రాకపోయినా గౌరవపూర్వకమైన ఫిగర్ని అందుకున్నారు. అదిగాక అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లో తమకు భారీ పోలింగ్ టర్న్ అవ్వటం భవిష్యత్తుపై అంచనాలు పెరిగేలా చేసింది. ఆ హుషారుతో తెలంగాణలో బీజేపీకి పునాదులు పటిష్టం చేయాలనే ఆలోచన బలపడుతోందట. అందుకోసం మెంబర్షిప్ డ్రైవ్ ప్రోగ్రామ్ని బాగా వాడుకోవాలని భావిస్తున్నారట బీజేపీ నేతలు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా సభ్యత్వ నమోదు చేయించాలని బీజేపీ కంకణం కట్టుకుంది. అదే తరహాలో సభ్యత్వ నమోదు మీద ఫోకస్ చేశారు కమలనాథులు. లక్ష్యం భారీగా పెట్టుకుంటే రానున్న రోజుల్లో పార్టీ బలోపేతమవుతుందని భావిస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టార్గెట్ను రీచ్ అవ్వాల్సిందేనని బీజేపీ నేతలు భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు కమలం పార్టీలో సభ్యత్వ హడావుడి మొదలైంది. ప్రతి పోలింగ్ బూత్లో కనీసం 200 మందితో సభ్యత్వం చేయించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. తెలంగాణలో 37,000 పోలింగ్ బూతులున్నాయి. అంటే ఆ పార్టీ 70 లక్షలకు పైగా సభ్యత్వం చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్టు లెక్క. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 35% ఓట్లొచ్చాయి. అంటే సుమారు 77 లక్షల ఓట్లు ఆ పార్టీకి పడ్డాయన్నమాట. పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో అంత సభ్యత్వం చేయించాలని కాషాయ పార్టీ డిసైడ్ అయ్యిందట. అంటే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేసిన అందరినీ పార్టీ ఓటర్లు శాశ్వతంగా మార్చుకోవాలనే భారీ పథకం సిద్ధం చేసుకున్నారట కమలనాథులు. బీజేపీ తెలంగాణలో ఇంతకుముందు చేయించిన సభ్యత్వం 18 లక్షలు మాత్రమే. ఇప్పుడు అంతకు 4 రెట్ల మెంబర్షిప్ చేయించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. మరోవైపు ఆ పార్టీ తెలంగాణలో గతం కన్నా డబుల్ చేయిస్తే గొప్ప అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో వివిధ కారణాలతో బీజేపీకి 77 లక్షల ఓట్లు వచ్చాయి. అందులో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. జాతీయ స్థాయి పరిస్థితులు, మోడీ ప్రభావంతో ఆ పార్టీకి పెద్ద సంఖ్యలోనే ఓట్లు పడ్డాయి. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 14% మాత్రమే. కొద్ది నెలల తేడాతో జరిగిన ఓటింగ్ శాతంలో వచ్చిన భారీ మార్పు కారణంగా పెరిగిన ఓటింగ్ శాతం పర్మనెంట్గా భావించడం కష్టమనే వాదన ఉంది. అందుకే కాషాయ నేతలు అంచనాలను మించి సభ్యత్వ నమోదును టార్గెట్గా పెట్టుకున్నారనే వాదన కూడా పార్టీలోనే వినిపిస్తుండటం విశేషం. మరోవైపు బీజేపీకి చాలా పోలింగ్ బూతులలో కమిటీలు లేవు, కార్యకర్తలు లేరు, చాలా బూతుల్లో మెంబర్షిప్ చేయించే వ్యవస్థ లేదు. ఆన్లైన్ మెంబర్షిప్ అవకాశం ఉన్న నేపథ్యంలో స్వచ్ఛందంగా చాలామంది సభ్యులుగా ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరిని మెంబర్గా చేర్పించుకోవాలనుకోవటం అత్యాశ అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వం 1 సెప్టెంబర్ ప్రారంభమవుతుంది. ఇటు తెలంగాణలో 3 సెప్టెంబర్ ప్రారంభమవుతుంది. ఈ సభ్యత్వ నమోదు 2 విడతల్లో జరుగుతుందని కమలనాథులు చెప్తున్నారు. 1 సెప్టెంబర్ నుంచి 25 వరకు మొదటి విడత, 1 అక్టోబర్ 1 నుంచి 15 వరకు 2 విడత సభ్యత్వ నమోదు జరుగుతుంది. మహిళలు, యువత, రైతులను ఎక్కువగా సభ్యులుగా చేర్పిస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పార్టీ అనుబంధ మోర్చాలు తమ రంగాల్లో సభ్యత్వం చేయించాలని డిసైడ్ అవ్వటం విశేషం. మొత్తానికి బీజేపీ తెలంగాణలో భారీగా మెంబర్షిప్ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్న అంత భారీ లక్ష్యాన్ని చేరుకోవటం అంత ఈజీ కాదన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. అంతేకాదు 50 లక్షల సభ్యత్వం నమోదైన గొప్ప విషయమనే వాదన కూడా వినిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్ అభిప్రాయాలు ఇలా ఉంటే టీ బీజేపీ నేతలు ఎంతవరకు సభ్యత్వం పూర్తి చేయిస్తారు, పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరా లేదా అనేది వేచి చూడాల్సిందే.